ప్రభుత్వం పరిశీలించి నిర్ధారణ చేసి ఇవ్వాల్సిన మధుమేహ వ్యాధి మందును ఓ సంస్థ పట్టణంలో తిరుగుతూ సామాన్య ప్రజలను మందులు కొనుగోలు చేసే విధంగా అమ్ముతున్న ఘటన వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే జీవన్ సురక్ష సొసైటీ సంస్థ ప్రైవేటు ఆసుపత్రిలో మాకం వేసి పేర్లు నమోదు చేసుకున్న వారికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. ఈ విషయం బయటకు పోకడంతో అతిశక్తివంతమైన ఈ మందును ఎలాంటి పరీక్షలు లేకుండా సామాన్య ప్రజలకు అవగాహన లేకుండా పంపిణీ చేయడాన్ని బీజేపీ ఆధ్వర్యంలో వారిని పట్టుకున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ బీజేపీ అధ్యకుడు జంగంపల్లి శంకర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆరాతీయగా రామాయంపేటలోని సాయికృష్ణ నర్సింగ్ హోం యాజమాన్యం అనుమతితోనే తాము ఈ మందులను అమ్ముతున్నట్లు జీవన్ సురక్ష సొసైటీకి చెందిన వెంకటేశం తెలిపారు. అంతేకాకుండా నమోదు కార్డుపై కూడా ఆసుపత్రి పేరుతో ఉండడం గమనార్హం. ఈ విషయంలో ఆసుపత్రి డాక్టర్లు శ్రీనివాసరెడ్డి కృష్ణవేణిని ప్రశ్నించగా తమకు ఏమీ తెలియదని, అసలు వారిని ఆసుపత్రిలోకే రానివ్వలేదని సమాధానమిచ్చారు. దీంతో సొసైటీకి చెందిన వెంకటేశం డాక్టర్ శ్రీనివాసరెడ్డి అనుమతితోనే తాను ఈ మందులను అమ్ముతున్నానని పోలీసుల ముందు స్పష్టం చేశారు. దీంతో స్పందించిన శ్రీనివాసరెడ్డి సొసైటీ వారిని ఆసుపత్రికి రమ్మనడం వాస్తవమేనని, కానీ మందులను అమ్ముతారని తనకు తెలియదని తెలిపారు. అయితే 3 రోజులుగా ఆసుపత్రిలోనే ఉంటూ మందులను అమ్ముతున్న ఆసుపత్రి యాజమాన్యానికి తెలియకపోవడం గమనార్హం. దీంతో స్పందించిన పోలీసులు సొసైటీకి చెందిన వెంకటేశంను అదుపులోకి తీసుకుని వెంట తెచ్చిన వ్యాక్సిన్ ను సీజ్ చేశారు. ఈ మేరకు అనుమతి లేకుండా వ్యాక్సిన్ ను అమ్ముతున్న వెంకటేశంపై సాయికృష్ణ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యకుడు శంకర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని, మీకు తెలియదు.